గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ స్కామ్లో తీగలాగితే డొంక కదులుతుంది. పశుసంవర్ధక శాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు, దళారులు కుంభకాయ స్కామ్కి పాల్పడినట్లు తెలుస్తుంది. పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ, ఈడీ ఆఫీసర్లు గుర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు, లబ్ధిదారులకు ఇయ్యకుండానే ఇచ్చినట్లు, కాగితాలపై లెక్కలు రాయడంతో పాటు రీసైక్లింగ్ దందాతో కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతోనే గొర్రెల స్కీమ్ పథకం నిధుల్లో దాదాపు 30% గోల్మాలైనట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 4.25 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయగా అందుకు 5,000 కోట్లకు పైగా ఖర్చైంది. ఇందులో 30% అంటే దాదాపు 1,500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 70% నిధులతో గొర్రెలను పంపిణీ చేసినప్పటికీ అందులోనూ చాలా వరకు అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్పై దర్యాప్తు చేసిన ఏసీబీ 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఈ స్కీమ్లో మొత్తం 2,500 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. మరోవైపు గొర్రెల పంపిణీలో గోల్మాల్పై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిపై మళ్లీ విచారిస్తే అసలు విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది. ఓవైపు కేవలం పేపర్ల మీద లెక్కలు రాసి, మరోవైపు గొర్రెలను తెచ్చినట్లు, ఇచ్చినట్లు ఫోటోలు తీసి రీసైక్లింగ్ దందాతో దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో పశుసంవర్ధక శాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు, దళారులు కీలక పాత్ర పోషించారు. ఒక్కో యూనిట్లో 12,000 నుంచి 22,000 వరకు కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని జిల్లాల్లో వెటర్నరీ డాక్టర్లు, దళారులు కుమ్మక్కయ్యి గొర్రెలు కొనకుండానే కొనుగోలు చేసినట్లు, లెక్కలు చూపి పేపర్ గ్రౌండింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పశుసంవర్ధక శాఖలో పనిచేసిన కీలక వ్యక్తులే దళారులను ప్రోత్సహించి యూనిట్ కాస్ట్ పెంచేలా చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో 1,000 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.